హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు చాలా రోజుల తర్వాత ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇది రాగి జావా. హెల్తీయే కాదండి, ఇది చాలా చాలా చల్లగా ఉంచుతుంది సమ్మర్లో మన బాడీని కూడా. దీనికోసం నేను 2 టైప్స్ ఆఫ్ చేస్తున్నాను. దీనికోసం నేను 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. దీన్ని ముందుగా బాయిల్ చేసుకుందాము. ఈ 2 గ్లాసులు వాటర్ బాయిల్ అయ్యే లోపల రాగి పిండి తీసుకుందామండి. 2 స్పూన్లు తీసుకోవాలి. 1 గ్లాస్కి వచ్చేసి 1 స్పూన్ లెక్కన కొలతన్నమాట. ఆ 2 స్పూన్లు నేను రాగి పిండి తీసుకున్నాను. ఈ రాగి పిండిలో కొంచెం వాటర్ వేసుకొని ఇది మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. డైరెక్ట్గా పిండి ఆ వాటర్లో వేస్తే అది ఉండలుండలుగా అయిపోతుంది. అందుకోసం అని చెప్పేసి కొంచెం వాటర్ వేసుకొని దాన్ని ముందుగానే మనం ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని దీన్ని ఇప్పుడు బాయిల్ అవుతున్న వాటర్లో వేసుకోవాలన్నమాట. ఇది సమ్మర్లో చాలా హెల్దీగా ఉంటుందండి. మనకి చలవ చేస్తుంది, మనకి వేడి అవ్వకుండా బాడీని చల్లగా ఉంచుతుంది అన్నమాట. అందుకోసమని ఈ రెసిపీ నేను మీకు ఈరోజు నేను చెప్తున్నాను. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్నాం కదా, ఇప్పుడు బాయిల్ అవుతున్న వాటర్లోకి 1 చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ గల్లుప్పే వేస్తున్నాను. 1 చిటికెడు అది వేసుకున్న తర్వాత వెంటనే మనం ఇప్పుడు ముందుగానే కలిపి పెట్టుకున్న రాగి పిండి మిక్స్ని కూడా అందులోకి వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇది చాలా ఈజీ అండి, 5 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది. దీన్ని ఈరోజు నేను 2 రకాలుగా చేసి చూపిస్తున్నాను. 1 స్వీట్గాను, 1 మామూలుగా మజ్జిగతోటి సాల్ట్గాను తయారు చేస్తున్నాను అన్నమాట. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని దీనిపైన కొంచెం వైట్గా ఫామ్ అవుతూ ఉంటుంది, దాన్ని మొత్తం తీసేయాలన్నమాట. అది కొంచెం క్లియర్గా కనిపించడం కోసం అన్నమాట పై పై అంతా తీసేయాలి. ఇలా తీసివేసిన తర్వాత 3-4 మినిట్స్లోనే ఇది మొత్తం కుక్ అయిపోతుందండి. రాగి ఫ్లోర్ అనేది తొందరగానే కుక్ అయిపోతుంది. ఇది కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం షుగర్ అంటున్నాను, సాల్ట్, బెల్లం వేసుకోవాలి. అయితే నేను కొంచెం 2 రకాలుగా చేస్తున్నాను కాబట్టి 1 సగం నేను పక్కకు తీస్తున్నాను అన్నమాట. దీంట్లో నేను మజ్జిగ కలిపేసి వేరే రకంగా నేను తయారు చేసేది ఎలాగో చూపిస్తాను. ఇప్పుడు కొంచెం నేను తీస్తున్నాను, మిగతా దాంట్లో నేను బెల్లం యాడ్ చేస్తానన్నమాట. మామూలుగా అయితే నేను అందులోకి కొంచెం డ్రై ఫ్రూట్స్ అనేది మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. పట్టిక బెల్లము, బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు కలిపి కొంచెం డ్రై రోస్ట్ చేసేసి అందులో నేను పట్టిక బెల్లం వేసి మిక్సీ పట్టుకున్నాను. ఆ పౌడర్ వేస్తాను. అందరికీ అలా వీలు కాదు కాబట్టి నేను మామూలుగా సింపుల్గా చెప్తున్నాను అన్నమాట. ఇందులోకి నేను బెల్లం పౌడర్ అనేది 1-2 స్పూన్లు వేస్తున్నాను, సరిపోతుంది. కొంచెం ఇది 1 గ్లాస్ అవుతుందన్నమాట. దానికి 2 స్పూన్లు బెల్లం వేసుకోవాలి. అది మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు తగ్గించుకోవచ్చు, కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. కాకపోతే ఈ క్వాంటిటీకి 2 స్పూన్లు అది కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇది కరిగిపోతుంది వెంటనే, ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్. ఇంకా అది వెంటనే ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి, కుక్ అయిపోయింది కాబట్టి బెల్లం వేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను పక్కకు తీసాను కదా, దాన్ని ఇప్పుడు నేను ఎలా చేయాలి, అంబలి అంటారన్నమాట. ఇది ఎలా చేయాలి అని చెప్తాను. ఇప్పుడు గ్లాసులో ఇవి పోసుకొని దీంట్లో 1/2 వరకు బటర్ మిల్క్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను మజ్జిగ. ఇందులో సాల్ట్, నిమ్మరసం కూడా వేసుకున్నాను. నేను రోజు ఇలాగే నేను కుండలో పెట్టుకుంటాను. ఆ మజ్జిగనే యాడ్ చేశాను అనమాట ఫుల్గా. సారీ ఆ క్లిప్ మిస్ అయింది. అది మొత్తం మజ్జిగ యాడ్ చేసుకొని ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి స్పూన్ తోటి. రాగి జావా అనేది మజ్జిగ అనేది మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇది సాల్టెడ్ అన్నమాట. షుగర్ ఇష్టం లేని వాళ్ళకి, స్వీట్గా ఉండటం ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసుకోవచ్చు. ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం క్యారెట్ అను అల్లం కలిపి నేను అది తురుముకున్నాను. అది కొంచెం వేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ ఏనండి. డైరెక్ట్గా అలా సాల్ట్, లెమన్ కూడా వేసుకొని తాగేసేయచ్చు. ఇది పూర్తిగా ఆప్షనలే. నాకు ఇలా ఇష్టం కాబట్టి నేను ఇది చూపిస్తున్నాను. సన్నగా కొంచెం కరివేపాకు కట్ చేసుకున్నాను. ఇంకొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ఇలాగ తయారు చేసుకొని చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఫైనల్గా ఇంకొంచెం నిమ్మరసం పిండుతున్నాను అన్నమాట నేను. ఇందులోకి సబ్జా గింజలు కూడా నానబెట్టుకొని కలుపుకొని తాగొచ్చండి. బాడీకి చాలా చలవ చేస్తుంది. ఈ సమ్మర్లో చాలా మంచి డ్రింక్ అన్నమాట. ఇది బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇలా లెమన్ కూడా పిండుకున్న తర్వాత దీన్ని ఇలా తాగేసేయచ్చు. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా నేను కొంచెం అది బెల్లం వేశాను అని చెప్పేసి. షుగర్ కంటే కూడా బెల్లం హెల్దీ కాబట్టి, బెల్లంలో కూడా కాల్షియం ఉంటుంది కాబట్టి మీకు ఏం ప్రాబ్లం లేకుండా హ్యాపీగా తాగేసేయచ్చు. ఇప్పుడు ఇందులోకి నేను బెల్లం వేసుకున్న దాన్ని తీసి పెట్టేశాను. ఇప్పుడు దీని మీద కొంచెం నేను డ్రై ఫ్రూట్స్ అనేది కొంచెం యాడ్ చేస్తున్నాను.
ఈరోజు నేను డ్రై ఫ్రూట్స్ పౌడర్ కలపలేదండి, లేకపోతే నేను రాగి జావ చేసినప్పుడు కొంచెం అందులో డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఒక స్పూన్ కలిపేస్తాను, సరిపోతుందన్నమాట, మంచి టేస్ట్ వస్తుంది. అలా కూడా మీరు ట్రై చేయొచ్చు. నేను పైన జస్ట్ కొంచెం పిస్తా పప్పు, కొంచెం బాదం పప్పు అలా తురుముకొని వేసేసుకున్నాను. ఈ టూ టైప్స్ మీకు చాలా బాగా యూస్ అవుతాయండి ఈ సమ్మర్లో. తప్పకుండా కూడా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.